కథం అంటే సత్వగుణము ఎలా బంధిస్తుంది అంటే సుఖసంగేన, సుఖసంగేన బంధనాతి. సుఖము సత్వగుణం, సత్వగుణ కార్యము సుఖము. ఆ సుఖం నాకు మళ్ళీ మళ్ళీ కావాలి అని కోరుకుంటాడు, దాన్ని సుఖసంగము అంటారు, దాన్ని బంధనాతి. ఇప్పుడు మీకు ఏదైనా చక్కటి డిష్ ఇచ్చారనుకోండి, అది మీరు నోట్లో వేసుకుంటారు, మంచిగా ఉంది, హాయిగా బాగుంది, గాడ్ బ్లెస్ యూ అని బాగుంది, అది తినేస్తారు, మంచిగా అనిపిస్తుంది. అదంతా సత్వగుణం, సుఖానుభవము సత్వగుణం, మీ దాన్ని మీరు వెళ్ళిపోతారు. అంటే మిమ్మల్ని ఆ సత్వము బంధించలేదు. అలా కాకుండా బంధించే పద్ధతి అలా చెప్తారు, కానీ మీరు ఆ డిష్ వడ్డించారు, అది ఎక్కడి నుంచి తెప్పించారు అంటే అది కోయంబత్తూర్ కృష్ణా స్వీట్స్ నుంచి వచ్చింది. ఓహో అలాగా, ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి ఎలా ఎప్పుడు వస్తున్నావు నువ్వు కోయంబత్తూర్ నుంచి, ఎల్లుండి వస్తున్నావు, వచ్చేప్పుడు ఆ కృష్ణా స్వీట్స్ అది పట్టుకురా, మర్చిపోవు సుమా, మర్చిపోయామంటే తంతా పట్టుకురా అంటే అది ఏం చేసింది, బంధించింది. చూసారా, సుఖ సంగేన, సుఖం బంధించదు, సుఖమునందరి సంగము, సంగము అంటే అటాచ్మెంట్, దానికి అతుక్కుపోవడం, మళ్ళీ మళ్ళీ ఆ సుఖం నాకు రావాలి. ఓ పదార్థం వల్ల కలిగిన సుఖమైతే మళ్ళీ మళ్ళీ ఆ సుఖం నాకు రావాలి. ఎవడైనా ఒక వ్యక్తి మీ దగ్గరకు వస్తే, మీకు సుఖం అనుభవం వచ్చిందనుకోండి, ఆ వ్యక్తి మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు రావాలి అంటే మరి బంధమే కదా. ఆ వ్యక్తి ఖాళీ లేకపోవచ్చు, ఖాళీ లేకపోతే మీరు ఫోన్ చేసి ఎవడి మధ్యం రావట్లేదు, నేనే రావాలా మీ ఇంటికి, మీరు మా ఇంటికి రారా ఏమి అని నిష్ఠూరాలు మాట్లాడారనుకోండి, అంటే మీరు బంధంలో ఉన్నారని అర్థం. సుఖసంగేన బంధనాతి. సుఖీ అహం ఇతి విషయభూతస్య సుఖస్య విషయిణి ఆత్మని సంశ్లేషాపాదనం మృషా ఏవ సుఖే సంజనం ఇతి. అది ఇప్పుడు మీకు మనస్సులో కలిగిన ఒకనొక అనుభవానికి సుఖము అని పేరు, మీకు తెలుస్తూ ఉంటుందని. కాబట్టి ముందే నేను మీకు మనవి చేశాను, మనస్సు యొక్క ఒకనొక స్థితికి సుఖము అని పేరు, అది మీకు తెలుస్తూ ఉంటుంది అంటే మీకు అనుభవానికి వస్తూ ఉంటుంది. అనుభవానికి వస్తుంది అంటే అది మీ స్వరూపం అవుతుందా, మీ చేత తెలియబడేది కనుక అనాత్మ అవుతుందా, అనాత్మ అవుతుంది, అనాత్మ సుఖం అవుతుంది, అనుభవానికి వస్తుంది కదా. ఇప్పుడు లడ్డూ తింటే సుఖం అనిపించింది అనుకోండి, అది ఫిజికల్ ఆబ్జెక్ట్ నోట్లో వేసుకోవటం మూలంగా ఒక సెన్సేషన్ నిర్మాణం అవుతుంది, ఆ సెన్సేషన్ ప్లెజెంట్ సెన్సేషన్, దాంతో మనస్సులో ప్లెషర్ నిర్మాణం అవుతుంది. ఎంతసేపు ఉంటుంది, రెండు మూడు నిమిషాలు ఉంటుంది. దాని మీద మీరు దానితో మీరు ఐడెంటిఫై అవుతారు, ఏమని, ఇది నా సుఖము, ఇది నా లడ్డు, ఇది నా సుఖం, ఇది నా లడ్డు అని జాగ్రత్తగా సంచిలో పెట్టుకోవడం, అది నోట్లో వేసుకోవడం. ఉన్న చుట్టుపక్కల ఎవరైనా ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళు బయటికి వెళ్ళి నడిచేదాకా ఆగి అప్పుడు నోట్లో వేసుకోవడం, ఎందుకంటే ఆ లడ్డూని నేను తినాలి, నా లడ్డు నేను తినాలి అని తిని ఓ బాగుంది సుఖము, ఇలాంటి సుఖం రెండు రోజులకు ఒకసారి వస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది అనుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయిందో చూడండి. నాది కా ఆత్మస్వరూపంతో సంబంధము లేని దాని ఎందు మమకారము. తర్వాత నాలుకతో మీద ఏర్పడినటువంటి సెన్సేషను అది అనుభవం. ఈ అనుభవము మీ స్వరూపం కాదది, ఇది మీకు అనుభవానికి వచ్చింది అంటే మీకంటే ఇతరము, మీరు అనుభూతి స్వరూపులు. దేని ఏ తెలివిలో అనుభవము కలిగినదో ఆ తెలివి మీ స్వరూపం, అనుభూయమానము అంటే అనుభవింపబడేది మీ స్వరూపం కాదు, కానీ మీరు దాని యందు అహం మమ అనే తాదాత్మ్యాన్ని పొందుట, అది 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 అటాచ్మెంట్. ఏదో చిన్న మానసికమైన స్థితి సుఖము, ఆ సుఖముతో వీడికి సంశ్లేషణ ఏర్పడుతుంది. అనాత్మభూతమైన సుఖముతో, మనస్సు అనాత్మ, మీరు మీ మనస్సు కాదు, మీ మనస్సులో వచ్చే స్థితిగతులను తెలుసుకుంటూ ఉండే చైతన్య స్వరూపులు మీరు. మనస్సును అలా సాక్షిగా చూస్తూ ఉండాలి, మనస్సుతోటి తాదాత్మ్యాన్ని చెందకూడదు. కానీ మీరేం చేస్తారు, ఆ మనస్సులో ఉండే సుఖాన్ని చూసి అనుభవానికి రాగానే అహం సుఖీ అని మీరు అంటారు. అహం సుఖీ అనకూడదు, మనస్సులో సుఖానుభూతి ఉన్నది,
సాక్షిగా చూడాలి. ఈ సుఖానుభూతి పోయి దుఃఖానుభూతి రావడానికి ఎంతో టైం పట్టదు కూడా, అప్పుడు కూడా సాక్షిగా చూడాలి. కాబట్టి సుఖము ఉన్నది, వచ్చింది పోతుంది, పోయింది. ఇప్పుడు దుఃఖము వచ్చింది, కొద్దిసేపు ఉంది, ఇది కూడా పోతుంది, అలా సాక్షిగా చూడాలి. కాబట్టి సుఖము దుఃఖముతోటి మీరు సంశ్లేషము, సంశ్లేషం అంటే ఏంటి, గెటింగ్ స్టక్, దాంతో స్టక్ అవ్వడం, దాన్ని అది బంధము. సో చూడండి, సత్వగుణము లీడింగ్ టు సుఖ, మీరు అజ్ఞానం చేత ఆ సుఖంతో సంశ్లేషాన్ని పొందినట్లయితే ఆ సత్వగుణమే మిమ్మల్ని బంధించింది. అయితే సత్వగుణము సుఖానుభవాన్ని కలిగించింది, అది మంచి విషయం. సత్వము సుఖాన్ని కలిగించింది, అది సత్వగుణ కార్యము సుఖము. అయితే సత్వగుణ కార్యమేమిటి, ఆత్మజ్ఞానం. సత్వగుణం వల్ల ఆత్మజ్ఞానమునకు దారితీస్తుంది, అది శుద్ధ సత్వం. సత్వగుణం వల్ల కలిగే ఇంద్రియ భోగరూపమైన సుఖము మలిన సత్వం. కాబట్టి అవిద్య అంటే అనాత్మను ఆత్మగా స్వీకరించే అవిద్య, అది పోలేదు, అది అలాగే ఉంది. కానీ సత్వగుణం యొక్క ఉద్రేకము వలన సుఖానుభవం అయితే కలిగినది. కానీ కాబట్టి వీడికి అవిద్య పోలేదు కనుక సత్వగుణ కార్యమైనటువంటి సుఖమునందు, సుఖానుభూతి యందు ఇది నాది, ఇది నేను అనే సంశ్లేషము, ఐడెంటిఫికేషన్ జరుగుతోంది. అది అవిద్య. సా ఏషా అవిద్య. ఇదో అవిద్య అంటే ఇదే. అవిద్యయే పాపము. మీకు క్రిస్టియన్ మిథాలజీ కాదు మిస్టిసిజంలో ఒరిజినల్ సిన్ అంటారు, అదే అవిద్య. దేన్ని వేదాంతులు అవిద్య అంటారో, క్రిస్టియన్ మిస్టిసిజంలో దాన్నే ఒరిజినల్ సిన్ అంటారు. క్రిస్టియన్ రిలీజియన్లో కాదు, రిలీజియన్లో మనం పాపం ఉన్నట్టుగానే వాళ్ళు ఏదో అంటూ ఉంటారు, సిన్ను రక్తంతో కడగడం ఏదో అంటారు, సంథింగ్ సిల్లీ. వెరాజ్ ఒరిజినల్ సిన్ అంటే అవిద్య. కాబట్టి సత్వగుణం యొక్క కార్యమైన సుఖమునందు ఆ ఒరిజినల్ సిన్ అంటే అనాత్మను ఆత్మగా ఐడెంటిఫై అయ్యేటువంటి ఆ మిస్టేక్, అవిద్య ఉన్నది కనుక సత్వగుణ కార్యము ఉన్నప్పటికీ వీడికి బంధము తప్పుటలేదు. అంటే సత్వగుణము దాని కార్యము, దే ఆర్ డిజైరబుల్, కానీ దాంట్లో అవిద్య అనే దోషం కలిసింది. కాబట్టి దానికి మలిన సత్వము అని పేరు పెట్టారు. ఈ మలిన సత్వం ఎలాంటిదంటే, ఇది 14 క్యారెట్ బంగారం లాంటిది. 24 క్యారెట్ బంగారం ఉండాలి, కానీ 14 క్యారెట్ 10 క్యారెట్ అంటే అది ఏం చెప్పమంటారు, అంటే బరువు పెరుగుతుంది. ఇప్పుడు 24 క్యారెట్ 10 తులాలు బంగారం తీసుకుని దాన్ని 14 క్యారెట్ చేశారనుకోండి, ఎంత బరువు ఉంటుంది, 20 తులాలు ఉంటుంది. బరువు పెరుగుతుంది కానీ విలువ తగ్గిపోతుంది. నిన్న చెప్పినట్టున్నాను అది. ఇట్స్ ఓకే. నహి విషయధర్మో విషయీణో భవతి. ఏమండి, సుఖము అనుభవానికి వచ్చింది. ఎవరికి వచ్చింది, నాకే అనుభవానికి వచ్చింది సుఖము. కాబట్టి నేను సుఖీ అంటే అది కూడా తప్పే, అంటే తప్పే, అది కూడా తప్పే. ఎందుకని, సుఖము అన్నది వచ్చిపోయే స్థితి. దేని యొక్క స్థితి, మనస్సు యొక్క స్థితి. మనస్సు ఏమిటి, విషయమా విషయీయ. మనస్సు విషయము అంటే ఆబ్జెక్ట్, విషయీ అంటే సబ్జెక్ట్. మనస్సు విషయమా విషయీయ, ఆబ్జెక్టా సబ్జెక్టా, ఆబ్జెక్ట్. సాక్షి చేత తెలియబడుతూ ఉంటుంది మనస్సు. కాబట్టి మనస్సులో ఉండే సుఖము అనే ధర్మాన్ని సాక్షి తన నెత్తి మీద వేసుకున్నాడు అంటే అది అజ్ఞానమే అవుతుంది. కాబట్టి ఇప్పుడు వాతావరణం కొంచెం రెస్ట్. ఆ కంట్రోల్ ఇక్కడ ఉండాలి, అది గదిలో పెట్టారు, మంచిది, ఇట్స్ ఓకే. పాప ఆయన కష్టపడి లేచి వెళ్ళి బాగు చేశారు, బాగుంది. సో ఇప్పుడు వాతావరణం ఉందనుకోండి, చల్లగా ఉంది. చల్లదనము అనుభవానికి వచ్చిందా, అయితే మీరే చల్లదనం అని
చల్లదనం అనుభవానికి వచ్చింది. చల్లదనం అన్నది ద్రవ్యధర్మం, ఆత్మధర్మం కాదు. ద్రవ్యం దాని ధర్మమైన చల్లదనంతో పాటుగా అనుభవానికి వచ్చింది. ద్రవ్యం అంటే గాలి, గాలి ద్రవ్యం, దాని ఎందు చల్లదనం అనే ధర్మము కలదు, అది అనుభవానికి వచ్చింది. అంటే నేను చల్లగా ఉన్నానన్నా కాదు, అలాగే మనస్సు నందు సుఖము కలదు. కాబట్టి మీరేమనాలి, మనస్సులో సుఖమున్నది. ఇప్పుడు కూడా మనస్సుని స్టడీ చేయాలి. మనం ఏం చేస్తామంటే ఈ పుస్తకాలు ఆ పుస్తకాలు ఏవో స్టడీ చేస్తాం. అంటే మరి భగవద్గీత, భగవద్గీత అంటే స్టడీ ఆఫ్ ది మైండ్ అది. ఇట్ ఈజ్ ద లెక్సికన్ ఆఫ్ హ్యూమన్ మైండ్ అండ్ హ్యూమన్ లైఫ్, భగవద్గీత. కాబట్టి ఏవో ఏవేవో స్టడీ చేస్తే ఉపయోగం ఏమిటి, దీన్ని స్టడీ చేయాలి. క్షేత్ర క్షేత్రజ్ఞయో జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ. కాబట్టి క్షేత్రక్షేత్రజ్ఞ విజ్ఞానం ఉండాలి, దాన్ని స్టడీ చేయాలి. తర్వాత మనస్సును స్టడీ చేయాలి, అంటే మనస్సును అబ్జర్వ్ చేయాలి. మీకు నేను మాట చెప్తా, మీకు జీవితంలో దుఃఖం అనుభవానికి వస్తుందా, శోకం అనుభవానికి వస్తుందా? యు హ్యావ్ టు సే యెస్, ఎందుకంటే దట్ ఈస్ ది ట్రూత్. మీకు భయం అనుభవానికి వస్తుందా? భయం అంటే ఇన్సెక్యూరిటీ, ఏమో ఏమవుతుందో అనే ఇన్సెక్యూరిటీ అనుభవానికి వస్తుందా? వస్తుంది. సో దట్ మీన్స్ వాట్, మనము సంసార బంధములో ఉన్నాము. ఈ బంధం మనకి ఎందుకు కలిగిందో చెప్పమంటారా? మీరు మనస్సును స్టడీ చేయకపోవడం వల్ల కలిగినది. ఇట్ ఈస్ దట్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ది ఇన్అడ్వర్టెన్స్ ఆన్ యువర్ పార్ట్ టువర్డ్స్ ద మైండ్, ఇన్అడ్వర్టెన్స్ దట్ కాజ్డ్ ది బాండేజ్ అండ్ యువర్ అలర్ట్నెస్ టువర్డ్స్ ద మూమెంట్ ఆఫ్ మైండ్ లిబరేట్స్ యూ రియల్లీ. కాబట్టి మీరు మనస్సును స్టడీ చేయాలి. మీరు మనస్సును ఈవేళ నుంచి స్టడీ చేస్తూ ఉండండి. మనస్సులో ఒకప్పుడు ఉల్లాసంగా ఉంటుంది, ఒకప్పుడు రీజన్ తెలుస్తూ ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. ఇంకొకప్పుడు మనస్సు దుఃఖాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, క్రికెట్ ఆడుతూ ఉంటారు, ఆ క్రికెట్ టీమును కొనుక్కుంటాడు, ఒకడు ఆ టీమునే కొనేసుకుంటాడు. ఇది చాలా విడ్డూరమైన విషయం. నేను మామూలుగా బిల్డింగులు కొనుక్కుంటారు, కార్లు కొనుక్కుంటారు అనుకున్నా కానీ టీముల్ని మనుషుల్ని కూడా కొనేసుకుంటారని ఎప్పుడు అనుకోలేదు. ఈ మధ్యనే కొత్త సంగతులన్నీ తెలుస్తున్నాయి. మొత్తానికి ఒక ఆయన లేదా ఒక ఆయన ఒక టీముని కొనేసుకుంది. కొనేసుకుంటే వీళ్ళందరూ ఆ రంగురంగుల బట్టలు కట్టేసుకుని వెళ్ళి బ్యాట్లు బాల్స్ పట్టుకుని బ్యాట్ పట్టుకున్నారు. వాడు ఎవడో బంతి వేశాడు, వీడు గట్టిగా కొట్టాడు. అది తగిలితే వీడు మునగాడు, తగలకపోతే వాడు మునగాడు. ఏమండి, తగిలింది, తగిలితే అది సిక్స్ కొట్టాడు. కొట్టేపటికి ఈ టీము కొనుక్కున్న వ్యక్తి, పురుషుడు కానీ స్త్రీ కానీ, హ్యాపీ హ్యాపీ హ్యాపీ, సుఖము. వీడు ఈ నెక్స్ట్ బాల్కి ఏమైంది, అది తగలలేదు, తగలకపోయి ఆ బంతి వెళ్ళి ఆ వెనకాల ఉండే స్టంప్స్కి తగిలి వీడు అవుట్ అయ్యాడు. అప్పుడు ఆ వ్యక్తే, ఇప్పుడు 30 సెకండ్స్ బ్యాక్ హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉన్న వ్యక్తి ఇప్పుడు అన్హ్యాపీ, మోస్ట్ అన్హ్యాపీ. అంటే ఏమైందండి, ఆ మైండ్ ఇట్ డజంట్ టేక్ మచ్ టైం, ఈ కాయిన్ రివర్స్ అయినట్టుగా రివర్స్ అయిపోతుంది. మైండ్ అంటే అలాగే ఉంటుంది. దిస్ ఈజ్ ఎ స్టడీ. ఇదేమి స్టడీ, ఎదటి వాడి మైండ్ స్టడీ. ఎదుటివాడి మైండ్ని మనం స్టడీ చేసాం, మంచిది. అలా స్టడీ చేయడం కూడా అవసరమే. అంటే ఈగోలెస్గా స్టడీ చేయాలి. మనం ఈగో సెంటర్ నుంచి అబ్జర్వ్ చేయకూడదు. క్లీన్ అబ్జర్వేషన్ వితౌట్ ఎన్ అబ్జర్వర్, ఒక అబ్జర్వర్ లేకుండా క్లీన్ అబ్జర్వేషన్, అది మంచిది. మనం అదే అబ్జర్వేషను మన మైండ్ ఏడలో కూడా చేయాల్సి ఉంటుంది. మనస్సుంది, ఇంతదాకా మనస్సు ఉల్లాసంగా ఉండే, ఇప్పుడు ఏదో కొంచెం నిరుత్సాహంగా ఉంది, మనకి తెలుస్తూ ఉంటుంది. దానికి ఏవో రీజన్స్ కూడా ఉంటాయి. ఆ మనస్సు యొక్క మూమెంట్ని మీరు స్టడీ చేస్తుంటే మీకు ఒక అనుభవం కలుగుతుంది. ఏమని, నేను సాక్షినే తప్ప ఈ సుఖ దుఃఖముల ప్రవాహం నా స్వరూపములో లేదు అని మీకు అనుభవం వస్తుంది. యు ఎక్స్పీరియన్స్ యువర్ సెల్ఫ్ యాజ్ ప్యూర్ విట్నెస్. అనుభవం కలుగుతుంది, అది సత్యం. కానీ ఇక్కడ ఏమైనది, వచ్చిపోయే సుఖంతో వీడు ఐడెంటిఫై అయిన కారణంగా విషయి అంటే సబ్జెక్ట్, విషయ అంటే సుఖముతోటి ఐడెంటిఫై అవుతున్నాడు. అదే అవిద్య అంటే, అదే ఒరిజినల్ సిన్. సో దాన్ని అవిద్యను ఎందుకు అనాల్సి వచ్చిందంటే, హీ బికాస్ విషయధర్మము విషయికి రాదు. విషయధర్మ విషయిణ నభవతి. ఇప్పుడు ఏమిటేమిటి
ఆత్మధర్మములు లేక విషయధర్మములు. విషయము అంటే మనస్సు, ఆత్మ అంటే మనస్సు యొక్క సాక్షి. మనస్సును సాక్షిగా దర్శించే చైతన్యము ఆత్మ, దాన్ని విషయీ అంటారు. మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది, భాష్యాన్ని చదివేప్పుడు చాలా ఓపిక ఉండాలి. ఇదేం భోజనం చేయడం కాదు, పెళ్లివారు కాదు, పండగ కాదు, పళ్ళగంప కాదు. ఇది భాష్య పాఠం, శంకర భాష్య పాఠం. ఇట్ ఈజ్ లైక్ ఎంఎస్సి విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో చెప్పే పాఠం కంటే ఒక స్టేజ్ ఎక్కువ ఉన్న పాఠం. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ దట్ వే అండ్ యూ హ్యావ్ టు పే అటెన్షన్ టు దాట్ అండ్ అండర్స్టాండ్. ఇది ఏదైనా పురాణ కాలక్షేపం మీరు అనుకుంటే ఐఎమ్ సారీ అబౌట్ ఇట్. సో విషయధర్మ విషయిణ నభవతి. మనస్సు విషయము అంటే ఆబ్జెక్ట్, మనస్సు ఈజ్ అన్ ఆబ్జెక్ట్. మనస్సుని తెలుసుకుంటూ ఉండే చైతన్యము విషయీ, ఆ మనస్సుకు ఉండేటువంటి ధర్మము విషయీ చైతన్యానికి రాదు. ఏమిటండి మనస్సుకున్న ధర్మాలు ఏమిటండి అంటే, ఇంతకుముందు మనం చూసాం క్షేత్ర ధర్మములు చూసినప్పుడు, ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతన ధృతి, ఈ ఏడు కూడా క్షేత్రధర్మములే అని మనం చూసి ఉన్నాము. భాష్యకారులు అంటారు ఇచ్ఛాదిచ ధృత్యంతం క్షేత్రస్య ఏవ విషయస్య ధర్మ ఇత్యుక్తం భగవత. శ్రీకృష్ణ భగవాను ఇంతకుముందు చెప్పున్నాడు ఏమని, ఇచ్ఛతో మొదలుపెట్టి, ఇచ్ఛ అంటే కోరిక, అటు మీ కోరిక కలిగింది. కోరిక మనస్సు యొక్క ధర్మమా మీ యొక్క ధర్మమా? మీరంటే ఆత్మ, మీరు అంటే ఆత్మ. కోరిక మనస్సు యొక్క ధర్మము, నా ధర్మం కాదు. ధర్మం అంటే ప్రాపర్టీ. ఇట్ ఈజ్ నాట్ ఇంట్రెన్సిక్, డిజైర్ ఈజ్ నాట్ ఇంట్రెన్సిక్ టు మీ. డిజైర్ హ్యాపెన్స్ ఇన్ ది మైండ్, ఇట్ బిలాంగ్స్ టు ద మైండ్. డిజైర్ ఈజ్ ఇన్ ది మైండ్, నా ఎందు లేదు. శ్రీకృష్ణుడు చోట అంటాడు రెండో అధ్యాయంలో, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగత. మనస్సులో వస్తాయి కోరికలు, మనస్సులో వస్తాయి. మీరు పట్టించుకుంటే, దాన్ని ఐడెంటిఫై అయితే అది మీ కోరికలు కూర్చుంటుంది. మీరు పట్టించుకోకపోతే అది మీ కోరిక కానే కాదు, పోతుంది ఆ కోరిక. ఇప్పుడు డైమండ్ రింగ్ పెట్టుకోవాలి అని కోరిక కలిగింది, ఎవరో నాతో అన్నారు నాకు ఈ కోరిక ఉన్నది అని. నేను చెప్పాను చూడండి, మీరు ఆ కోరికని ఎగ్జామిన్ చేయండి. ఎగ్జామిన్ అంటే ఎలాగా, ఎలాగేమిటి డూఇట్? ప్రతిదానికి ఎలాగంటే భోజనం చేయండి అంటే ఎలాగని అడుగుతారా? చక్కగా భోజనం చేస్తారు, ఎలాగా అడగరు. అలాగే ఇది కూడాను, ఇలా కూర్చో, కళ్ళు మూసి కూర్చో, కూర్చొని దిస్ ఈస్ ది డిజైర్. ఏమని, ఐ షుడ్ హ్యావ్ డైమండ్ రింగ్. వై షుడ్ ఐ హ్యావ్ డైమండ్ రింగ్? వాట్ ఈస్ దిస్ డిజైర్? సపోజ్ ఐ ఫుల్ఫిల్ దిస్ డిజైర్, వాట్ విల్ హ్యాపెన్? ఓ ఇంకొకటి పెట్టుకుని ఇక్కడ పెట్టుకుంటాం, అది జారిపోతుందేమో అని భయం ఉంటుందా? ఉండదా? ఉంటుంది. అసలు ఇక్కడ ఇక్కడ ఈ వేలుకి ఏదో పెట్టామనుకో, అది బిగువైందనుకో, అది రాలేదనుకో, అప్పుడు ఎంత నొప్పి అని ఈ ఎగ్జామ్ ఏంటంటే డిజైర్. అసలు ఈ డిజైర్ ఎందుకు వచ్చింది? వాళ్ళు ఎవరో పెట్టుకుంటే చూసాం. ఇప్పుడు వాళ్ళు పెట్టుకుంటే మనం ఎందుకు పెట్టుకోవాలి? వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాబట్టి వాళ్ళ అంటే మనం వెళ్ళాలా? వై షుడ్ వీ డూ దాట్? డూ ఐ నీడ్ ఇట్? ఈ ఎగ్జామ్ ఇప్పుడు ఏమవుతుంది? ఆ కోరిక పోతుంది. అది పోకుండా మిమ్మల్ని హింసిస్తోందంటే ఎందుకు హింసిస్తోంది? ఇది నా కోరిక అనుకోవడం చేత హింసిస్తోంది. అది మీ కోరిక కాదు, అది కోరిక. మీకు దానికి సంబంధం ఏమి లేదు, అది కోరిక. అది మంచిదైతే అట్టు పెట్టుకోవచ్చు, చెడ్డదైతే వదిలిపెట్టచ్చు. బట్ ద పాయింట్ ఈజ్, మంచి చెడు కాదు పాయింట్. ఇట్ ఈజ్ నాట్ యువర్స్, ఇట్ ఈజ్ నాట్ యూ, ఇట్ ఈజ్ నాట్ యువర్స్. అది మీది కాదు, మీరు కాదు. అది మనస్సు యొక్క ధర్మము. ఇచ్ఛ ద్వేష, ఎవరి మీద కోపం కలిగింది కాదండి, వాడు దుష్టుడు. వాడు దుష్టుడేనయ్యా, వాడు దుష్టుడే. వాడి మీద ఉన్న ద్వేషము కూడా దుష్టమే, మరి నీకు తెలిసిందో లేదో. వాడు దుష్టుడు కదా అని వాడి అందరి ద్వేషము మంచి తెలుస్తుందా? అవదు. వాడి అందరి ద్వేషము కూడా చెడ్డ. వాడు చెడ్డ, వాడి అందరి ద్వేషము చెడ్డ. లోకంలో ఏమనుకుంటారు, వాడు చెడ్డ, వాడిని ద్వేషించడం మంచి అనుకుంటారు. దాన్ని లోకదృష్టి అంటారు. లోకదృష్టి తప్పు. లోకదృష్టి అంటే తప్పు అని అర్థం. వాడు దుష్టుడు కాబట్టి మనందరం వాడిని ద్వేషించాలి, అదే కరెక్ట్ అని అనుకుంటారు.
అది తప్పు. యూ షుడ్ నాట్ హేట్ సంబడి హూసోఎవర్ ఇట్ ఈస్. ద్వేష, ఈ ద్వేషం ఉందనుకోండి, అది మీ ధర్మం కాదు, అది మనస్సు యొక్క ధర్మం. మనస్సులో ఉండే వాసనలను బట్టి వచ్చింది కాబట్టి ఈ ద్వేషంతో నాకు సంబంధము లేదు. ఏమవుతుందో తెలుసిన ద్వేషం పోతుంది, పోతుంది. సుఖం దుఃఖం అవి కూడా అంతే, ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం. ధృత్యంతం, ధృతి అంటే మీకు ఉత్సాహంగా ఉందనుకోండి, అది కూడా మనస్సు యొక్క ధర్మమే. ఆత్మస్వరూపానికి ఉత్సాహము నిరుత్సాహము ఇత్యాదులేమీ ఉండవు. అంటే అర్థం ఏంటో తెలుసిన, మీకు తెలియకుండానే మీ స్వరూపము అసంగముగా ఉన్నది, మీరు తెలుసుకోవాలి దాన్ని. మీకు తెలియకుండానే మీ స్వరూపమునందు ఈ ధర్మాలు ఏమీ లేవు, మీకు తెలియదు, మీరు తెలుసుకోవాలి దాన్ని. కాదండి, మాకు చిన్నప్పటి నుంచి మేము అలాగే అనుకుంటున్నాం, అంచేతనే దాన్ని ఒరిజినల్ సిన్ అనాల్సి వచ్చింది, అందుగురించే అవిద్య అన్నారు, దట్స్ వై. కాదండి, మా తాతగారు కూడా అలా, అది అంచేతనే అవిద్య అన్నాం, దట్ ఈస్ ట్రూ. కాబట్టి యూ హ్యావ్ టు నో ఇట్. ఓ జెన్ మాస్టర్స్ సేయింగ్ ఉంది, యు క్రాస్ ది రివర్ వితౌట్ బికమింగ్ వెట్. నదిని దాటాలి, తడవకూడదు. ఎలాగా అంటే చూడు, బట్టలు తడవుతాయి, నేను తడేవను. దేహము తడవుతుంది, నేను తడేవను. అయిపోయింది, ఐ క్రాస్ ది రివర్ వితౌట్ బీయింగ్ వెట్. మనస్సులో సుఖం దుఃఖం వస్తూ ఉంటాయి, వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. ప్రవాహం అది, నది ఎలాగైతే ప్రవాహము, మనస్సు కూడా ప్రవాహం. సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది. యు బీ వాచ్ఫుల్, యు వాచ్ ఇట్. ఆ సుఖము దుఃఖము మనస్సు యొక్క ధర్మములే కానీ నీ ధర్మములు కావు అని తెలుసుకో. అది వీడు తెలుసుకోలేకపోతే దుఃఖం ఎలాగూ బంధిస్తుంది, సుఖము కూడా బంధిస్తుంది. దుఃఖం బంధించినప్పుడు రజోగుణ బంధం అవుతుంది, సుఖం బంధిస్తే సత్వగుణ బంధం అవుతుంది. సుఖ సంగేన బంధనాతి. అంచేత ఇప్పుడు రజోగుణము యొక్క వికారము అంటే మోడిఫికేషన్, రజోగుణము యొక్క రజోగుణమే మోడిఫై అవుతుంది. ఎలాగా దుఃఖ రూపంగా మోడిఫై అవుతుంది, మీ మనస్సులో దుఃఖం అనిపిస్తుంది, అది రజోగుణ వికారము. ఇప్పుడు ఎవరికో 100 రూపాయలు ఇచ్చారు, అది వేస్ట్ అయిందా డబ్బు, వాడు అన్యాయంగా పట్టుకుపోయాడు అని మీకు అనిపించింది. ఇప్పుడు మీకు అనిపించినప్పుడు మీ మనస్సులో ఏమనిపిస్తుంది, దుఃఖం కలుగుతుంది, ఏదో చిన్న దుఃఖం కలుగుతుంది. ఇప్పుడు ఆ దుఃఖం ఎందుకు కలిగిందనుకుంటారంటే, మీరు బాహ్యమునందలి ఘటన వల్ల దుఃఖం కలిగిందనుకుంటారు. ఏమంటే బాహ్యమునందలి ఘటన ఇట్ హ్యాజ్ ఇట్స్ స్టిమ్యులేటింగ్ ఎఫెక్ట్ దానికి ఉంటుంది, కానీ దుఃఖము బాహ్యంలో కలుగుతుందా లోపల కలుగుతుందా, లోపల కలుగుతుంది. అంతదాకా లేని దుఃఖం ఇప్పుడు కలిగిందంటే ఆ లోపల ఉన్న మనస్సులో ఆ పరిణామము వచ్చింది. కాబట్టి దుఃఖము బాహ్యం నుంచి వచ్చిందంటారా, లోపల వచ్చిన పరిణామం అంటారా, అది లోపల వచ్చిన పరిణామమే. బాహ్యం వల్ల వచ్చిందని మీరు అంటే అనొచ్చు, బట్ ఫండమెంటల్లీ ఇట్ ఈజ్ ఏ మోడిఫికేషన్ వితిన్, ఆంతరమునందు వచ్చిన వికారము. మీరు ఎలా ఉండాలంటే ఆ వికారం రావడంలో తప్పు కాదు. ఇప్పుడు 100 రూపాయలు పడిపోతే నాకు నవ్వుతారా, 100 రూపాయలు పడిపోతే నవ్వరు, కొంత వికారం కలుగుతుంది, దుఃఖమే కలుగుతుంది. కానీ ఆంతరములో వచ్చిన వికారము ఎడల మీరు సాక్షిగా ఉండాలి, సాక్షిగా ఉండాలి. ఇంకోసారి 100 రూపాయలు లభిస్తుంది, అప్పుడు కూడా సాక్షిగా ఉండాలి. అంతే తప్ప మనస్సులో వచ్చిపోయేటువంటి వికారములతోటి సంశ్లేషము అంటే ఐడెంటిఫికేషన్, దాన్ని సంగము అంటారు, అది అజ్ఞానమే అవుతుంది. అతః అవిద్యయా ఏవ స్వకీయ ధర్మభూతయా విషయ విషయ్య వివేకలక్షణయా అస్వాత్మభూతే సుఖే సంజయతి ఇవ సక్తం ఇవ కరోతి అసుఖినం సుఖినం ఇవ. అది ఈ అవిద్యని వర్ణిస్తున్నారు. అత ఇందువలన అవిద్యయ, ఇదంతా కూడా అజ్ఞానమే.
సత్వగుణము కూడా మనల్ని అజ్ఞానం కారణంగా బంధించడానికి అవకాశం ఉన్నది. మలిన సత్వము ఉన్నప్పుడు ఆ మలినం ఏమిటి అంటే అజ్ఞానమే మలినం. కాబట్టి సత్వగుణం ఉన్నది, అజ్ఞానము కూడా ఉన్నది. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే చాలా మంచిగా ఉంటారు, సహృదయులు, మంచివాళ్ళు, చాలా ప్రేమ కలిగి ఉంటారు, అధర్మం ఉండదు, ధర్మాన్నే అనుష్ఠిస్తారు, అమాయకంగా ఉంటారు, కానీ బంధంలో ఉంటారు. ఏమిటండి పాపం ఆయన సాత్వికుడు బంధంలో ఉన్నాడు ఏంటంటే సాత్వికుడేనయ్యా బాబు కాదని నేను అంటలేదు, కానీ అజ్ఞానము కలిగిన సాత్వికుడు. కాబట్టి అజ్ఞానం ఏం చేస్తుందంటే సత్వగుణాన్ని కూడా మలినం చేసి పెడుతుంది. ఇప్పుడు మీరు చూడండి ఈ అజ్ఞానం అనేది ఎలా ఉంటుందో తెలిసిన విషయ అవివేక లక్షణయ. సో అది అజ్ఞానం ఏం చేస్తుందంటే ఈ అవివేకము రూపంగా అది ప్రకటమవుతుంది. అజ్ఞానము వీడి యొక్క ధర్మంగా అయి కూర్చుంటుంది. ఆత్మ ప్లస్ అజ్ఞానము అంటే మీకు మనిషి అంటే ఏమిటో చెప్తా చూడండి. మనిషి, మనిషి అంటే యు బిగిన్ విత్ బ్రహ్మ, బ్రహ్మతో బిగిన్ అవ్వాలి. ఇప్పుడు ఫ్యాన్ అంటే ఏంటండి, ఫ్యాన్ అంటే దేంతో బిగిన్ అవ్వాలి, ఎలక్ట్రిసిటీతో బిగిన్ అవ్వాలి. ఎలక్ట్రిసిటీ అంటే యూనివర్సల్ కదా, ఎలక్ట్రిసిటీ ఈజ్ యూనివర్సల్. కాబట్టి ఫ్యాన్ అనేది ఒక చిన్న పరికరమే అయినప్పటికీ దాని తత్వాన్ని మీరు శోధించే సందర్భంలో ఎక్కడ బిగిన్ అయ్యారు, యూనివర్సల్తో బిగిన్ అయ్యారు. అదేవిధంగా మనిషి అంటే ఎక్కడ బిగిన అవ్వాలి, బ్రహ్మ ప్లస్ ఆ బ్రహ్మకి కొంత ప్లస్ దేహము, ఇలా తీసుకోండి. యూ టేక్ ఇట్ లైక్ దాట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూ టేక్ ఇట్ లైక్ దిస్ బ్రహ్మ ప్లస్ దేహము ప్లస్ మనస్సు ఏమండి ప్లస్ అజ్ఞానము ఇజ్ ఈక్వల్ టు మనిషి. అర్థమైందండి? ఎవడో కథ అన్నాడు మనీ ప్లస్ షీ ఇజ్ ఈక్వల్ టు మనిషి అన్నాడు. వాడు కవి ఎక్కడో చదివాడు నేను, బాగానే అన్నాడు. ఇట్స్ ఆల్ రైట్. ఎవడో ప్రసిద్ధమైన కవి ఎవరో అన్నారు, ప్రసిద్ధమైన కవి గుంటూరు శేషేంద్ర శర్మ గారు లేకపోతే దాశరథి రంగాచార్యం అటువంటి మహాకవి ఎవడో ఉన్నాడు, మనీ ప్లస్ షీ ఇజ్ ఈక్వల్ టు మనిషి అన్నాడు. దట్ ఈజ్ ఎ డిఫరెంట్ కాంటెక్స్ట్. ఇక్కడ మనిషి కాంటెక్స్ట్ ఏంటంటే బ్రహ్మ ప్లస్ మనస్సు ప్లస్ దేహము ప్లస్ అజ్ఞానం. మీరు అజ్ఞానం మైనస్ చేశారనుకోండి వాడు జీవన్ముక్తుడే ఉంటాడు. ఆత్మస్వరూపనిష్ఠుడై బ్రహ్మజ్ఞాని అంటే బ్రహ్మకి జ్ఞానికి అసలు తేడా లేదు, ఉంటాయి దేహము మనస్సు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమైపోయింది, ఈ అజ్ఞానం అనేది ఆత్మ, బ్రహ్మ అంటే ఆత్మయే, అజ్ఞానం అనేది ఆత్మ యొక్క ధర్మమై కూర్చున్నది. స్వకీయ ధర్మభూతయ, ఆత్మలో అజ్ఞానము చేరింది. అజ్ఞానము చేరిందంటే అర్థం ఏమీ చేరలేదని అర్థం. ఇప్పుడు గది నిండా చీకటి ఉందంటే అర్థం ఏంటండి, గదిలో ఉన్నవి ఉన్నట్టే ఉన్నాయా లేకపోతే ఏదైనా అయిపోయిందా, అక్కడ ఏమీ అవ్వలేదు, అన్నీ ఉన్నవి ఉన్నట్టే ఉన్నాయి కానీ ఏమీ చీకటి మూలంగా ఏమీ కనపడటం లేదు. అదేవిధంగా ఆత్మయందు అజ్ఞానం చేరింది. అజ్ఞానం చేరితే ఈ అజ్ఞానం యొక్క రూపమేమి అంటే అది ఎలా ప్రకటమవుతుంది. ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం వస్తే అది ఎలా ఉంటుందా, జ్వరం ఒళ్ళంతా నొప్పులు ఉంటాయి, నొప్పులు ఏవో నొప్పులు, తలపోటు వస్తూ ఉంటుంది, నాలుక చేదుగా ఉంటుంది, నీరసంగా ఉంటుంది, తిండి తినలేము అని ఏదో ఇలా చెప్పచ్చు జ్వరానికి. అలాగే ఈ ఆత్మస్వరూపంలోకి అజ్ఞానం దూరింది, దూరితే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందో చెప్పమంటారా. సబ్జెక్ట్కి ఆబ్జెక్ట్కి ఉండే తేడా వీడికి తెలియదు, ఇంకా క్లారిటీ ఆఫ్ థాట్ లేకుండా పోతుంది. మనస్సు విషయము
సాక్షి చైతన్యము విషయి అనే తేడా. సబ్జెక్ట్ సాక్షి చైతన్యము ట్రూ సబ్జెక్ట్, మనస్సులో వచ్చిపోయే వికారములన్నీ కూడా ఆబ్జెక్టే. ఇది సబ్జెక్ట్ ఆబ్జెక్టు రెండు విడివిడిగా ఉంటాయి, రెండు కలిసిపోవు. ఆ వివేకం ఉంటుంది, కానీ ఆత్మస్వరూపంలో అజ్ఞానం చేరేప్పటికీ ఆ వివేకము కప్పివేయబడుతుంది. కనుక విషయ విషయి అవివేక లక్షణయ అవిద్యయ. దీనివల్ల ఏమవుతుంది, ఈ అవిద్య వల్ల ఏమవుతుంది, మనస్సు యొక్క ధర్మమైనటువంటి సుఖము అస్వాత్మభూతే సుఖే. మనస్సు యొక్క ధర్మం ఆత్మ యొక్క స్వరూపం కాదు, అది తన స్వరూపం కాదు ఈ సుఖము, వచ్చిపోయే సుఖము. అటువంటి తన స్వరూపము కాని దృశ్యమైన మనస్సు యొక్క ధర్మమైన సుఖమునందు వీణ్ణి అతుక్కుపోయేట్లా చేస్తుంది. సంజయతి, వీణ్ణి అతుక్కుపోయేట్లాగా చేస్తుంది. దీన్ని అజ్ఞానము అని అంటారు. ఇప్పుడు ఒకడు ఒకడిని పంపించారు, అదే నువ్వు అక్కడికి వెళ్ళి ఆ పని పూర్తి చేసుకురారా అని పంపించారు. పంపిస్తే వీడేం చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఆ కావలసిన వస్తువుని కలెక్ట్ చేసుకుని వచ్చేసేయాలి. వీడేం చేశాడు, అక్కడికి వెళ్ళాడు, అక్కడ ఉన్న పరిస్థితులు వీడికి నచ్చుబాటు అయ్యాయి, వాటితో ఆకర్షణ బయలుదేరి వెనక్కి రావడం మానేసి అక్కడే కూర్చున్నాడు. అలా అది సంజయతి, అతుక్కుపోవడం. కాబట్టి మనస్సులో వచ్చిపోయేటువంటి వికారములతోటి వీడు అతుక్కుపోతూ ఉంటాడు. ఆ విధంగా ఈ అజ్ఞానం చేస్తుంది వీడు. వాస్తవంలో వీడికి సంగము లేదు, కానీ సంగము ఉన్నట్లుగా అనిపించేట్లా చేస్తుంది. ఇప్పుడు మీరు చూసుకోండి, మీకు దృష్టాంతం చెప్తాను, నేను ప్రతిదాన్ని చాలా ఓపికగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఐ హోప్ యూ అప్రిషియేట్. సో ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా చూడండి. మీకు ఒక కోరిక పుట్టింది, ఏ నాకు డైమండ్ రింగ్ ఉండాలి అని కోరిక కలిగింది. వాస్తవంలో ఆ కోరిక మీకు లేదు, లేకపోవడండి, నాకు ఆ కోరిక ఉందే, నువ్వు భ్రమపడుతున్నావు ఉందని. నువ్వు యూఆర్ గెటింగ్ యూ మిస్టేక్ యువర్ సెల్ఫ్. నువ్వు పని చేయి, కూర్చో మెడిటేషన్లో కూర్చో, నీ మనస్సుని పరిశీలించు, ఆ కోరికని పరిశీలించు. పరిశీలించి నిన్ను నువ్వు కూడా చూసుకో, కొంత ఆత్మావలోకనం చేసుకో, నీలోకి నువ్వు చూసుకో. నేను ఉన్నాను, ఆ నేను అనే అనుభవంలో ఉండు, ఉండి ఆ నేను అనే అనుభవంలో ఈ డైమండ్ రింగ్ కోరిక ఉందేమో చూడు. నేను ఉన్నాను, ఆ కోరిక ఉందా? లేదు. అదేమిటండి, మరి ఇందాక నాక నా కోరిక, ఆ కోరిక నాకు ఉందేనే అనిపించిందే. మరి అదే అదే మరి మోసం, అదే అజ్ఞానము చేసి మోసం అలా ఉంటుంది. ఆ కోరిక నీకు లేదు. ఇప్పుడు కోరిక ఉండి దాన్ని విడిచిపెట్టాలి అంటే అది ఒక ప్రోగ్రామ్. అది అసలు కోరికే లేదు. కోరిక లేదు అని తెలుసుకుంటే దేనిని విడిచిపెడతారు? అయితే వీడికి అంత వివేకం లేనప్పుడు కోరికలను విడిచిపెట్టమని చెప్తారు. కోరికలను విడిచిపెట్టవాయా అని చెప్తారు. ఎందుకంటే ఏవో కొన్ని కోరికలను విడిచిపెట్టి నీవు సత్వగుణ ప్రధానుడు అయితే తప్ప కేవలం రజోగుణంలో కూర్చుంటే నీ స్వరూపము అసంగము అని నీకు తెలియదు. ఇప్పుడు నీ ఒంటికి మురికి అంట లేదు, నేను గ్యారంటీ ఇస్తున్నా, మురికి అంట లేదు. కాదండి, నేను మురికిలో నిలబడి ఉన్నాను, నా ఒళ్ళంతా మురికి అంటి ఉంది అని మీరంటే, చూడు నువ్వు పనిచే, ఆ మురికిలోంచి బయటికి రా, నువ్వు బయటికి, ఇక్కడ ఈ షవర్ కింద నిలబడు ఒక్క నిమిషం సేపు, నిలబడ్డావా ఇప్పుడు చూడు నీ ఒంటికి మురికిందా లేదు. మరి అప్పుడు అలా అనిపించిందంటే అవును, మరి మురికిలో వెళ్ళి నిలబడితే అలా అనిపిస్తుంది. కాబట్టి అజ్ఞానంలో కూర్చుంటే నాకు ఈ కోరికలు ఉన్నాయి, నాకు సుఖాలు ఉన్నాయి, నాకు దుఃఖాలు ఉన్నాయి అని అనిపిస్తుంది. మీరు ఓ పని చేయండి, ఈ అజ్ఞానం నుంచి బయటికి రండి, మెడిటేషన్లో కూర్చోండి, క్లాసులో కూర్చోండి, మెడిటేషన్లో కూర్చోండి, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఎలాగా, నేను ఉన్నాను, బీ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, నేను ఉన్నాను. ఆ అనుభవాన్ని మీరు పరీక్ష చేసుకోండి, ఆ అనుభవంలో దుఃఖం ఉన్నదా, ట్రై చేయండి మీరు, లేదు. సుఖం ఉన్నదా, లేదు. కోరికలు ఉన్నాయా, లేవు. భయాలు ఉన్నాయా, లేవు. నేను ఉన్నాను అనేటువంటి ఆ ప్రైమార్డియల్ ఎక్స్పీరియన్స్లో, అంటే ఆ మౌలికమైన అనుభవంలో సుఖాలు దుఃఖాలు శోకాలు భయాలు ఏమీ ఉండవు.
మీరు ట్రై చేసి చూడండి. ఏమీ లేవు. కానీ మనకి మన అనుభవం ఎలా ఉంది? నాకు సుఖం దుఃఖం శోకం భయం అని ఉన్నాయి అనిపిస్తుంది అనిపిస్తుంది. అంటే అర్థమేంటి? అజ్ఞానము తన స్వరూపంలో లేని వాటిని తన యందు ఉన్నట్లుగా తోపింపజేస్తుంది. తోపింపజేసి బంధిస్తుంది. బంధము కల ఉన్నది ఉన్నట్లుగా అది కూడా తోపింపజేస్తూ ఉంటుంది. యథార్థమైన బంధం కాదు. యథార్థమైన బంధం ఏం లేదు. బంధం ఉన్నట్లుగా అనిపిస్తుంది. సక్తమివ కరోతి అసుఖినం సుఖినం ఇవ. ఎప్పుడైతే మీరు మనస్సుతోటి ఐడెంటిఫై అయిపోతారో మనకేమనిపిస్తుంది, ఇంతకుముందు నాకు సుఖం లేకుండే ఇప్పుడు డైమండ్ రింగ్ దొరక్కనే సుఖం వచ్చింది అనిపిస్తుంది. అయ్యో, అంతకుముందు నీకు సుఖము లేదనేది నీ భ్రమ, ఇప్పుడు డైమండ్ రింగ్ వచ్చాక సుఖం వచ్చిందనేది ఇంకొక భ్రమ. అదో భ్రమ, ఇదో భ్రమ. నువ్వు అలాగే ఆ డైమండ్ రింగ్ని పట్టుకుని ఉండు, ఇంకో పావు గంటలో ఆ సుఖము మొక్కలై కూర్చుంటుంది. ఇంకొక సుఖమే ఉండదు, పోతుంది ఆ సుఖం. ఒక వేలుకే ఉంది రింగు, ఈ ఫింగర్కే ఉంది, చిటికిన వేలుకు కూడా ఉంటే బాగుండును అనిపిస్తుంది. పోయింది నీ సుఖం, అక్కడికి అంతరిక్షంలోకి పోయింది. సంసారం అంటే ఏమిటనుకుంటున్నారు మరి? సంసారం బంధిస్తుంది. జనులు ఆ సంసారం యొక్క బంధంలో ఉంటారు. ఎలా బంధిస్తుందో చెప్పంటారా? చూడండి, మెడలో పెద్ద డోలు ఒకటి పెట్టుకుని వయసుతో ఉంటాడు, అది అలా బంధిస్తుంది. ఈ పెద్ద బరువైన డోల్, ఇంత పెద్ద థిక్ బెల్ట్కి డోల్ పెట్టుకుంటాడు. ఆ బెల్ట్ భుజాన్ని వేసుకుంటాడు, ఆ డోల్ వాయింగ్ చేస్తూ ఉంటాడు. ఏం ప్రారంభం? ఓ పక్కన ఎండ, ఒళ్ళంతా చెమట, ఈ బెల్ట్ ఏమో మంట పుట్టిట్లో చేస్తూ ఉంటుంది, ఈ డోల్ వాయిస్తూ ఉంటుంది. ఏం ప్రారంభం ఇది? సంసారం అంటే అలా ఉంటుంది. అలా బతి తథా జ్ఞాన సంజ్ఞేన చ అయింది, సుఖ సంజ్ఞేన అయింది. జ్ఞాన సంగముతో కూడా ఈ సత్వగుణము బంధిస్తుంది. జ్ఞానము అంటే ఆత్మజ్ఞానం కాదు, నేను పండితుడననే అభిమానము, అహంకారము. పండితుడికి గర్వం ఉంటుంది. ఆ గర్వము అది ఈవిల్లది, అది చాలా చెడ్డది, అది బంధిస్తుంది. ఎప్పుడైతే నేను పండితుడననే గర్వం ఉంటుందో, దాంతో వాడికి ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే అవకాశమే ఉండదు. పండితుడననే గర్వము చాలా చెడ్డది. పాపం ఆయన పుణ్యం. అది ఏదో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే నేనే ఎగ్జిస్ట్ చేసుకోగలను. ఓకే, కాబట్టి బంధము, పాండిత్యం కూడా బంధమే. ఇప్పుడు విద్వాంసులు ఉంటారు, మహాపండితులు ఉంటారు, వాళ్ళకి అసూయ ఉంటుంది. తర్వాత మీరు కథలు వినుంటారు, ఈ కథల్ని చెప్పుకుని సంతోషిస్తూ ఉంటారు కదా, అది వింటే ఆశ్చర్యస్తుంది. ఇప్పుడు శ్రీనాథుడు అనే మహాకవి, ఆయన ఎవరిదో కంచు ఢక్క పగలగొట్టాడు, ఆయన పండితుడు. పండితుడు ఏదో ఢక్క ఒకటి పెట్టుకున్నాడు. పండితుడికి ఢక్క ఎందుకండి? పండితుడు ఏదో మాల పెట్టుకు జపం చేసుకోవాలి, కానీ ఓ ఢక్క ఒకటి పెట్టుకుంటూ ఉన్నాం, ఈయన వచ్చే ముందు దాన్ని దేవుడు వాయిస్తూ ఉండడం, ఆయన వస్తున్నాడు, ఆ పండితుడు వస్తున్నాడు, ఎందుకది అంటే ఆయనకి ఎవడో జమీందారు ఢక్క ఇచ్చాడు, ఆ ఢక్క పెట్టుకున్నాడు. ఈ శ్రీనాథుడు వెళ్ళి, నేను నిన్ను ఓడిస్తాను, ఓడించి నీ ఢక్క పగల కొడతాను. ఎందుకు ఆయన ఓడించడం? ఎందుకు ఆయన ఆయన ఏదో ఢక్క పెట్టుకున్నాడు, దాన్ని పగల కొట్టడం ఎందుకు? సపోజ్ నేను ఏదో జెండా ఒకటి పట్టుకుని ఇటు వెళ్తున్నాను అనుకోండి, నీ చేతిలో జెండా నేను ఊడలాగా ఎందుకు ఊడలాగే? నాకేదో పిచ్చితోటి నేను జెండా పట్టుకునే, నాది ఈ పిచ్చి అయితే అది ఊడలాగేయాలనే పిచ్చి మీకు, రెండు కూడా తప్పే కదా. ఈ కథలు వింటూ ఉండడం, ఈ కథలన్నీ మంచివి అనుకోవడం. కావ్యకంఠ గణపతి ముందు అన్నారు, మన కవులు పండితులు చాలా అయోగ్యమైన కథల్ని ప్రచారం చేస్తూ ఆ కథలకి సంబంధించిన పద్యాలని శ్లోకాలని రాసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు, వీళ్ళందరినీ కూడా పరిశోధన చేయాల్సిన అవసరం ఉన్నది అని రాశారు.
అవే కథలు. ఎప్పుడైతే ఎప్పుడైనా అదే కథ, ఆ కథే చెప్తూ ఉన్నాడు. పాడిన పాటే పాడుతూ ఉన్నారా అన్నట్టుగా అదే పాడుతూ ఉన్నాడు. ఎప్పుడో అదే కథ. ఏం చేస్తారు ఆ కథను? శ్రీనాథుడు కంచుడాక ఎప్పుడు చూసినా ఇదే కథ. ఆ కథ విసిగేనా పుట్టదో ఏమో ఉందా అర్థం కాదు. అదే కథ. దృష్టాంతాలు చెప్తే బాగుండదు, ఎందుకంటే జనాలు ఏదో వింటూ ఉంటారు. పాప వాళ్ళు ఏదో కూర్చునే కాలక్షేపానికి వింటున్నారు. నీ సోమ్యం పోయితే అదివేదో కష్టపడ్డట్టు అదే అనుకుంటారు పాపం. అందు గురించి దృష్టాంతం కూడా చెప్పడానికి మనసొప్పదు. అయినా చెప్పేది ఏదో చెప్తూనే ఉండాలి. సో ఇట్స్ ఏ డైలమా. కాబట్టి ఈ పాండిత్యము అనేది ఇది ఒక పెద్ద అహంకారం, పండితాహంకారము అంటారు. ఈ పండితులు ఒకళ్ళ మీద ఒకళ్ళు అసూయలు కలిగి ఉంటారు. కళాకారులు అంటారు. కళాకారులు అంటే ఏంటి అంటే ఈ సంగీతము, నాట్యము ఇత్యాది కళాకారులు. ఆ కళాకారుల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎంతంత కావేశాలు ఉంటాయంటే, ఎంత ద్వేషాలు ఉంటాయంటే చెప్పశక్యంగా అంతంత ద్వేషాలు పెట్టుకుంటారు. మరి అదంతా సత్వగుణం యొక్క వికారమేగా. అదంతా కూడా ఈవిల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సత్వగుణ. జ్ఞాన సంగేన అది జ్ఞానం అంటే ఆ విధంగా బంధిస్తుంది. లెట్ అస్ సీ వెదర్ వీ కెన్ ఫినిష్ దిస్. జ్ఞానం ఇది సుఖ సాహచర్యాత్ క్షేత్రస్య ఏవ అంతఃకరణస్య ధర్మ. చూడండి, ఇక్కడ జ్ఞానము అంటే ఇప్పుడు సుఖము అని సుఖంతో పాటు జ్ఞానం అంటున్నారు. సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘ. రెండు పదాలు, రెండు సందర్భం చూసుకోవాలి. ఒకటి జ్ఞానము బంధిస్తుంది అంటున్నారు, అంటే ఆత్మజ్ఞానమైతే కాదు. తర్వాత ఈ జ్ఞానం ఎలా బంధిస్తుందో తెలిసినా సుఖం బంధించినట్టుగానే ఇది కూడా బంధిస్తుంది అంటున్నారు. అంటే సుఖము దేని ధర్మము? అనాత్మయైన మనస్సు యొక్క ధర్మము. కాబట్టి జ్ఞానం కూడా అనాత్మయైన మనస్సు యొక్క ధర్మము అని, అంటే అంతఃకరణ ధర్మము, బుద్ధి యొక్క ధర్మము, పాండిత్యము ఇత్యాది ధర్మము అని తీసుకోవాలి. అంతే తప్ప నా ఆత్మనః, ఆత్మధర్మము కాదు ఇది. ఆ ఎరుక తెలివి చైతన్యము అది కాదు ఇక్కడ జ్ఞానం అంటే. ఎందుకో తెలుసిన? ఆత్మధర్మత్వే సంగానుపపత్తే బంధానుపపత్తేశ్చ. ఇప్పుడు ఆత్మ యొక్క స్వరూపభూతమైన జ్ఞానమైతే ఆత్మకి సంగం ఎలా కుదురుతుంది? సంగం అంటే తాను కాని దానితో తనకు సంగము. కాబట్టి జ్ఞానం అంటే ఆత్మస్వరూపమే అయితే జ్ఞానముతో ఆత్మకు సంగం ఉండదు ఇంకా. కానీ సంగం అంటున్నారు కనుక ఇది ఆత్మ కంటే భిన్నమైనది, అనాత్మరూపమైన జ్ఞానము. కాబట్టి సుఖము అంటే ఆత్మధర్మమైన ఆనందము కాదు, అనాత్మయైన మనస్సు యొక్క ధర్మము. జ్ఞానము అంటే ఆత్మ యొక్క చైతన్యము అని అర్థం కాదు, అనాత్మయైన బుద్ధి యొక్క ధర్మం. ఓకే, ఎందుకంటే సంగము అనే మాట వచ్చింది కనుక. ఆత్మధర్మం అయితే సంగము పొసగదు గనుక సంగానుపపత్తే. పైగా ఆత్మధర్మం అయితే అది బంధం విముక్తిని కలిగిస్తుంది తప్ప బంధాన్ని కలిగించదు. బంధము అని చెప్పారు కనుక అది ఆత్మధర్మము కాజాలదు. సుఖే ఇవ జ్ఞానాదౌ సంగో మంతవ్య. చూడండి, మనుష్యులకి అజ్ఞానం చేత సుఖమునందు సంగం ఉంటుంది. ఎలా ఉంటుంది? ఆ సుఖం నాకు కావాలి, ఆ సుఖాన్ని కలిగించిన వ్యక్తుల ఎడల ప్రేమ ఉంటుంది, ప్రీతి అనురాగం ఉంటుంది, రాగం ఉంటుంది, అటాచ్మెంట్ ఉంటుంది. అవే ఘటనలు పునరావృతమై అదే సుఖము నాకు కలుగుతూ ఉండాలి అనేటువంటి ఆకాంక్ష ఉంటుంది, కోరిక ఉంటుంది. ఆ విధంగా దాన్ని సుఖ సంగము అంటారు. అదే బంధము. జ్ఞాన సంగం అంటే ఏమిటి? వాడంతటి పండితుడు, వాడు చదివిన ఆ పుస్తకం నేను చదవలేదు, ఇప్పుడు ఆ పుస్తకం కూడా నేను చదివేసి రాబోయే సభలో వాడితో సమానంగా నేను పండితులను నిరూపించుకోవాలి, వాడి గొప్ప ఏమిటి నా తక్కువ ఏమిటి అని చేత నేను ఇప్పుడు చదివేస్తాను, గురువుగారి దగ్గరికి వెళ్ళి ఈ పుస్తకం వల్లించేసి నెక్స్ట్ సభ వచ్చేప్పటికీ వాడి ముందు నా ప్రతాపం చూపిస్తాను. దీన్ని ఏమంటారు? జ్ఞాన సంగము.
ఇది కూడా బంధమే. కాబట్టి ఈ సంగం అనేది మహాదోషము. సుఖమునందున్నా తప్పేది, ఆఖరికి పాండిత్యమునందున్నా కూడా తప్పే అని మీరు తెలుసుకోవాలి. మంతవ్య హే అనఘ అవ్యసన, వ్యసనములంటే దోషములు, దోషములు లేనివాడా, పాపములు లేనివాడా అర్జున. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతిశాంతిశాంతి.